జనసేనానికి మరో షాక్ తగిలిందట గాజు గుర్తుపై ఈసీ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ చేసుకుందేనని టాక్ వినిపిస్తుంది మరదేంటో చూద్దాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ తగిలింది ఆ పార్టీకి గుర్తుగా ఉన్న గాజు క్లాసికపై తెలంగాణలో ఆ పార్టీ అభ్యర్థులకు కేటాయించే అవకాశం లేదు రాష్ట్రంలో గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీల హోదాలో కేవలం మూడు పార్టీలకే రిజర్వ్డ్ గుర్తులను కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘాలు ఈ నెల ఇరవై మూడున నోటిఫికేషన్ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి సీలింగ్ ఫ్యాన్ గుర్తు టీడీపీకి సైకిల్ గుర్తు టీఆర్ఎస్ కు కారు గుర్తు రిజర్వ్డ్ గుర్తులుగా ఉంటాయని పేర్కొంది తెలంగాణలో టీఆర్ఎస్ ఎంఐఎంలతో పాటు వైసీపీ టీడీపీలకు ఆయా రిజర్వ్డ్ గుర్తులు కేటాయించింది గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్లు ఫ్రీ సింబల్స్ కేటగిరీలో పేర్కొంది అంటే సంబంధిత గుర్తును రిటర్నింగ్ అధికారులు నిబంధనల ప్రకారం తమ నియోజకవర్గంలో పోటీ చేసే వివిధ రిజిస్టర్డ్ పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే వారి ఎవరికైనా కేటాయించే వీలుంది ఇటీవల తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లోనూ గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేసింది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిబంధనల మేరకు పోటీ చేయాల్సినన్ని స్థానాల్లో బరిలో నిలవకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం నూట యాభై వార్డులున్నాయి ఎన్నికల నిబంధనల ప్రకారం కామన్ గుర్తు కోసం కనీసం పది శాతం స్థానాల్లో పోటీ చేయాలి కానీ గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన అసలు పోటీ చేయలేదు ఈ నిబంధన పాటించినందునే ఎన్నికల సంఘం డిసెంబర్ రెండు వేల ఇరవై ఎన్నికల్లో జనసేనకు కేటాయించిన టీ గ్లాసు గుర్తును తొలగించింది డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో అప్పటికే బీజేపీతో ఉన్న పొత్తు కారణంగా జనసేన ఎన్నికలకు దూరంగా ఉన్న సంగతి తెలిసింది ఓట్ల విభజనను నివారించడం కోసం పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు అప్పట్లో ఎన్నికల సంఘానికి పవన్ కళ్యాణ్ లేఖ కూడా రాశారు ఇక ఇప్పుడు గ్రేటర్ వరంగల్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన వేళ ఆయా చోట్లా పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది ఈ మేరకు తమ పార్టీ ఉమ్మడి గుర్తును కేటాయించాలని ఈసీని కోరారు కానీ జనసేన పార్టీ చిహ్నాల రక్షణ కోసం రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నట్లు భావించిన ఎన్నికల కమిషన్ ఆ పార్టీ వివరణ సరిగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది దీంతో ఆ పార్టీ తన ఉమ్మడి గుర్తు టీ గ్లాసును కోల్పోవడమే కాకుండా దానికోసం చేసిన డిపాజిట్ ను కూడా కోల్పోయింది బీజేపీతో పొత్తు పెట్టుకున్నందున జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయామని ఈసారి అన్ని చోట్లా పోటీ చేస్తామని ఉమ్మడి గుర్తు కేటాయించాలని జనసేన ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది అయినా జనసేన వివరణపై తెలంగాణ ఎస్సీసీ సంతృప్తి చెందలేదు కామన్ గా గాజు గ్లాసు గుర్తు కేటాయించేందుకు అంగీకరించలేదు ఇక ఈ గాజు గ్లాసు గుర్తును ఏ పార్టీ అయినా ఉపయోగించుకోవచ్చు నామినేషన్లు వేసినప్పుడు ఎవరైతే ముందుగా దాఖలు చేసి గాజు గ్లాసును ఎంపిక చేసుకుంటే వారికి ఆ గుర్తును కమిషన్ కేటాయిస్తుంది ఇప్పుడు ఈసీఏ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారిందట గాజు గుర్తును కేటాయించినప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయట ఈ మధ్యనే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును ఇండిపెండెంట్ అభ్యర్థికి కమిషన్ గుర్తించిన విషయం తెలిసిందే ఇదే విషయమై పవన్ అభ్యంతరం వ్యక్తం చేసినా కమిషన్ కొట్టేసింది కాకపోతే అప్పుడు తాను పోటీ చేయకుండా బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చింది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఎదురుకాలేదు జనసేన ఏర్పాటు చేసి ఏడేళ్లైనా ఇంతవరకు చెప్పుకోదగ్గ సీట్లు ఓట్లను సాధించలేదన్నది వాస్తవం పార్టీ పోటీ చేయడం కన్నా ఇతర పార్టీలకు మద్దతిచ్చిందే ఎక్కువ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీలతో పొత్తు పెట్టుకున్నా అప్పటి ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు కాబట్టి ఓట్లు సీట్లనే ప్రస్తావన లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసినా ఎక్కడా పెద్ద ప్రభావం చూపలేదు తర్వాత రెండు వేల ఇరవై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి మద్దతిచ్చింది తర్వాత ఏపీలో జరిగిన మున్సిపల్ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఓట్లు సాధించినా కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తించదు కమిషన్ లెక్కంతా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే వచ్చే ఎన్నికల్లోనైనా కమిషన్ గుర్తింపునకు అవసరమైన సీట్లు ఓట్లు సాధిస్తుందో లేదోనన్నదే చర్చనీయాంశంగా మారింది దీంతో ఇప్పుడు జనసేన తమ కామన్ సింబల్ పై ఏ రకంగా ముందుకు వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది జనసేన జోష్ చూపిస్తున్న తరుణంలో ఈసీ ప్రకటన సర్వత్రా చర్చను రేకెత్తిస్తోందట